యత్కృపాతం అహం వందే శ్రీగురు దీనతారిణం హరే కృష్ణ మనందరికీ తెలిసిన విషయమే మార్చ్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం పూట టువెల్వ్ జీరో సిక్స్ పిఎం సమయానికి పరం పూజ కదంబకానన్న స్వామి మహారాజ్ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావన ప్రాప్తి కలిగింది మనము ఈరోజు ముందుగా పరంపూజ కదంబకనన్న స్వామి మహారాజ్ గురించి తెలుసుకుందాం కదంబకనన్న మహారాజ్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో ఒక చాలా గొప్ప ధనవంతులైన ఒక బిజినెస్ కుటుంబంలో జన్మించారు ఏప్రిల్ ట్వెల్త్ జన్మించిన రోజు అనమాట మహారాజ్ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆధ్యాత్మికమైన ఆలోచనలతో పెరుగుతూ ఉండేవారు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు ఆయనకు ఒకసారి చాలా మనసులో జీవితం అంటే ఇది కాదు మానవ జీవితానికి ఒక వేరే ప్రయోజనం ఉంది అది కేవలం భగవంతుణ్ణి తెలుసుకోవటంలో భగవంతుణ్ణి చేరుకోవటంలో ఉంది అని ఆయనకు ఒక గొప్ప ఆకర్షణ భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవాలి ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసుకోవాలి నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో తన జీవితాన్ని అర్పించాలి అనే ఒక పెద్ద ఒక గొప్ప ఆలోచన స్వామి వారికి వచ్చిందట అప్పటికి ఎంత వయసు తెలుసా అండి పదహేడు సంవత్సరాలు కేవలం పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అది కూడా భారతీయులు కాదండి ఎక్కడో పాశ్చాత్య దేశంలో లో ఉన్న స్వామివారికి అలా అనిపించింది అయితే ఆయన తెలుసుకున్న విషయాలలో భారతదేశంలోనైతే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో నాకు దొరుకుతుంది అని పదిహేడు సంవత్సరాల వయసులో ఇల్లు వదిలేసి భారతదేశానికి ప్రయాణం చేశారు ఆయన భారతదేశానికి వచ్చి ఎన్నో అద్భుతమైన ఆలయాలకి ఎన్నో అద్భుతమైన పుస్తకాలను చదవటం ఎంతో మంది గురువులను కలపటం మిగతా సాంప్రదాయాలన్నిటినీ చూడటం అలా భారతదేశంలో ఆయన ప్రయాణం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది జరుగుతూ జరుగుతూ ఉంది చిట్టెచ్చి ఆయన ప్రయాణం ఎక్కడ ముగిసింది అని అంటే వృందావనంలో ముగిసింది ఎప్పుడైతే బృందావనానికి వచ్చారో అక్కడ శిల ప్రభుపాదుల వారి యొక్క మందిరం అప్పటికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట ఆధ్యాత్మిక లోకాలకి అయితే ఆయన చేరుకున్నారు బృందావనానికి ఎప్పుడైతే మన కృష్ణ బలరాం మందిర్ ఉంది కదండి బృందావనంలో ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నారో ఆయన యొక్క మనసు కృష్ణుడి పట్ల నిజమైన ఆధ్యాత్మికం అంటే భగవద్భక్తి అని ఆయన తెలుసుకొని ఇస్కాన్ బృందావనంలో సేవలు అందించటం ప్రారంభించారనమాట నైన్టీన్ సెవెంటీ నైన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఆయనకి మొట్టమొదటి దీక్ష తమ గురువులైన శ్రీల జయద్వైత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు వారి యొక్క శిష్యులు జయద్వైత స్వామి మహారాజ్ జయద్వైత స్వామి మహారాజ్ దగ్గర ఆయన శిష్యత్వాన్ని స్వీకరించారనమాట జయద్వైత మహారాజ్ కదంబకానన్న స్వామి మహారాజ్కి దీక్ష ఇచ్చారు అలా చక్కగా ఆయన సేవలు కొనసాగిస్తూ ఉన్నారు ఎంత సేవ బృందావనం కృష్ణ బలరామ్ టెంపుల్ కి చేశారు అని అంటే అంత సేవ చేశారండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి అక్కడ ఉండే కృష్ణ టెంపుల్ టెంపుల్లో ఎన్నో సదుపాయాలు పరం పూజ్య స్వామి మహారాజ్ వల్ల ఈ రోజు మనం చూస్తున్న ప్రభుపాదుల వారి సమాధి మందిరం ఏదైతే ఉందో అది ఆయన యొక్క నిర్వహణలో కట్టిందే అలా చుట్టుపక్కల ఎన్నో స్థలాలు స్వీకరించి చక్కగా ఆ మందిరాన్ని డెవలప్ చేశారు అయితే అక్కడ బ్రహ్మాండంగా ఆ టెంపుల్ నడుస్తూ ఉంది అంత లోపల మాయాపూర్ లోని శీల ప్రభుపాదుల్ వారి యొక్క పుష్ప సమాధి కట్టడానికి స్వామి కదంబకానన్న మహారాజ్ అప్పుడు గృహస్థ ఆశ్రమంలో ఉండేవారన్నమాట ఆయనని పిలిపించినప్పుడు ఆయన యొక్క హయాన్లోనే ప్రవపాదుల వారి యొక్క పుష్ప సమాధి ఏదైతే మనం మాయాపూర్ లో చూస్తామో మన టెంపుల్లో అది ఆయన యొక్క నిర్వాహంలో కట్టారండి మీరు ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే ఎండలు ఉన్నాయి కొ మన నేను ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేస్తే ఎండలు బీభత్సంగా పెరిగిపోయాయి హైదరాబాద్ లో అని చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా అండి గోవర్ధన్ ఇకో వేలేజ్ లో ఎంత ఎండ అంటే అంత ఎండ ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఎండు వస్తే అబ్బో ఇంత ఎండు ఉంది ప్రశాంతంగా రూమ్ లో కూర్చోవాలి ఫ్యాన్ వేసుకోవాలి ఆ చక్కగా లోపల ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తుంది మనకు అవునా కాదా భారతదేశంలో పుట్టి ఇంత ఎండ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా మాయాపూర్లో ఉండి కొన్ని కొన్నిసార్లు యాభై డిగ్రీల వరకు ఎండ వచ్చేది అయినా సరే అటువంటి సమయాలలో కూడా ఆయన శ్రమ అనుకోకుండా సేవ అని ప్రభుపాదుల వారికి ఆయన యాభై డిగ్రీల ఎండలో కూడా అలా నించోని ప్రొద్దునక రాత్రనక ప్రభుపాదుల వారి యొక్క పుష్ప సమాధి యొక్క కన్స్ట్రక్షన్ని ఆయన పూర్తి చేయించారనమాట మాయాపూర్ అంటే సామాన్యమైన ప్రదేశం కాదండి అక్కడ ఎంత వర్షం అంటే అంత వర్షంగా ఉంటుంది వర్షాకాలంలో అయితే మందిరంలో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి బోట్లలో వెళ్ళాల్సి వస్తుంది భక్తులకి మందిరంలోకి వెళ్ళాలి అని అంటే అంత వర్షము అంత చలి అంత వేడి అలాంటి ప్రదేశాల్లో కూడా స్వామివారు అంత కష్టపడి అక్కడ ప్రభుపాదుల వారి యొక్క పుష్ప సమాధి ఎవరైతే దర్శనం చేసుకున్నారో మీరు చూస్తారు ఎంత అద్భుతమైన ఆ మందిరం శ్రీల ఇలా ప్రభుపాదుల వారికి ఆయన యొక్క లో ఆయన దాన్ని నిర్మించారనమాట దాని తర్వాత మహారాజుని అన్నారు ఇప్పుడు ఇక్కడ సేవ్ అయిపోయింది మళ్ళీ బృందావనానికి వెళ్ళండి ఎందుకు అని అంటే ఆ సమయంలో ఎప్పుడైతే మహారాజ్ ఆ మాయాపూర్లో ఉన్నారో వృందావనంలో ఉండే మన గుళ్ళో కొంతమంది గూండాలు వచ్చి చేయరని అనమాట వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే ఇప్పుడు మన గుడి ఇస్కోన్ లో కృష్ణ బలరాం గుడి బృందావనంలో ఎంతో డబ్బులు వచ్చేవన్నమాట అలానే ఎంతో మంది భక్తులు ఉండేవారు ఈ లో ఈ గుండాలు ఏం చేస్తూ ఉండేవారు అంటే డబ్బులన్నీ కూడా తీసేయటము ఆ ఎలా డబ్బులు సంపాదించాలి డొనేషన్ డబ్బా డొనేషన్ లో నుంచి డబ్బులు తీసేయటం ఇంకా భక్తులని కొట్టటము హింసించటము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే మహారాజ్ని మళ్ళీ మీరు బృందావనానికి వెళ్ళాడి అక్కడ మీకు ఈ యొక్క సేవకు అవసరం ఉంది అనగానే అక్కడికి వెళ్ళిపోయారు అప్పటికి ఇంకా సన్యాస ఆశ్రమం స్వీకరించలేదు కదంబ కనన దాస్ గా ఉన్నారనమాట గృహస్థుగా అయితే అక్కడికి వెళ్ళారండి ఎంత ధైర్యంగా ఆయన సేవ చేశారు అనంటే వీళ్ళందరూ ఎంతో శక్తివంతమైన గుండాలు మూకలు వీళ్ళందరూ మందిరంలో ఉన్నా సరే ఒక్కొక్కళ్ళని బయటకు తరిమేసి ఎందుకు అనంటే కృష్ణ బలరాముల యొక్క సేవ రాధా శ్యాంసుందర్ల యొక్క సేవ ప్రభుపాదుల వారి యొక్క సేవ ప్రభుపాదుల వారు బృందావన్ ఇస్ మై హోమ్ బృందావనం నా యొక్క ఇల్లు అని ప్రభుపాదులు వారు చెప్పారనమాట కాబట్టి ఇది ముఖ్యంగా ఉండాలి అని నిర్భయంగా ఆయన సేవలు అందించారు ఆయన ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క వ్యక్తిని బయటకి తరిమేసి తరమేసి మొత్తం ఆలయాన్ని శుద్ధీకరణ చేసి బ్రహ్మాండంగా తయారు చేశారనమాట మొత్తం అయిపోయిందండి అంతా బాగుంది అనే సమయానికి అందరు వెళ్ళిపోయారు అంత బ్రహ్మాండంగా టెంపుల్ నడుస్తుంది సేవలు నడుస్తున్నాయి అన్నీ అనుకునేసరికి రోజు ప్రొద్దున ఆ కదంబకానన్న దాస్ అప్పటికి కదంబకానన్న దాస్ అధికారి ఆయన స్నానం చేయాలి ప్రొద్దున పూట మంగళారతికి వెళ్ళాలి అని నాలుగు గంటల సమయానికి స్నానం చేయడానికి వెళ్ళారండి అక్కడ బృందావన్ టెంపుల్లో ఉండే వాష్రూమ్ కి ఎప్పుడైతే స్నానం చేయడానికి లోపలికి బాత్రూమ్ లోపలికి వెళ్ళారో ఒక దుండగుడు రాత్రిపూట టెంపుల్స్ లలో కొన్ని టెంపుల్స్ తెలుసు ఓపెన్ బాత్రూమ్ ఉంటాయి పైన ఏం కప్పు అలాంటిది ఉండదు చాలా సరళమైన జీవితం ఉండేది స్వామి వారికి అయితే ఆయన ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో ఆయన స్నానం చేయడానికి లోపల స్నానం చేస్తూ ఉన్నారు పైనుంచి ఒక దుండ కూడా వచ్చి గన్ను తీసుకొని బుల్లెట్ ఒక నాలుగు బుల్లెట్లు ఆయన శరీరంలో కాల్ చేస్తారు అవి స్ట్రైట్ గా మహారాజు ఒక పొట్టెలో బుల్లెట్లు తగులుతాయి ఆయన కింద పడిపోతారు బాత్రూంలోనే అక్కడ చుట్టుపక్కల ఉండే భక్తులు ఎవరైతే శబ్దం వింటారో బుల్లెట్స్ ఉంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మహారాజ్ని తీసుకెళ్లి హాస్పిటల్లోకి తీసుకెళ్తారు పెద్ద సర్జరీ మహారాజ్ జరుగుతుంది అనమాట పదకొండు సెంటీమీటర్ల ఆ కుట్లు పడ్డాయి అప్పుడు మొత్తం బుల్లెట్లన్నీ కూడా బయటికి తీసేసి అప్పుడు ఎలా చావుబతికొల్లో నుంచి బయటపడ్డారనమాట ఆ క్షణంలో అయితే మహారాజులు వాళ్ళు అనుకోలేదు ఏం ఎవరు అసలు కాల్చింది ఎంత ధైర్యం ఉంటే వాడు అని చేస్తారు వాడిని తీసుకురండి శిక్షించండి అసలు ఎవరు కాల్చారు నన్ను ఏంటి అనే విషయాలు మహారాజ్ పూర్తిగా పక్కన పెట్టేసి శ్రీమద్ భాగవతని యొక్క శరణ్ తీసుకున్నారు మహారాజుల వారు ప్రతి రోజు కూడా ఒక చాప్టర్ కనీసంలో కనీసం అధ్యయనం చేయడం ప్రారంభించారు అనమాట ఆయనకి ఎప్పుడైతే ఇది అయిందో అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ఎవరైతే మహారాజుల వారిని కాల్చారో ఆయనను తీసుకొచ్చి నిలిచిబెట్టారు మహారాజుల ముందు కదంబ కనన దాస అధికారి అన్నారు క్షమించేసేయండి వదిలేసేయండి అని క్షమింప చేసేసి తర్వాత అక్కడ నుంచి ఇంకా అందరు చెప్పారు మహారాజ్ మీరు ఇక్కడ ఉండకూడదు అనగానే సరే అని అక్కడ నుంచి ఆయన నెక్స్ట్ సర్వీస్ ఏరియా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారనమాట అప్పుడు శ్రీల జయద్వైత స్వామి మహారాజ్ ఆయనకి సన్యాస దీక్షను అనుగ్రహించి కదంబ కనన దాస్ అధికారి నుంచి కదంబ కనన స్వామి మహారాజ్ అయింది బ్రహ్మాండమైన సేవలు అందించారండి ఎప్పటి వరకు అని అంటే ఆయనకి ఈ గన్ షాట్ అయ్యేంత వరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు తర్వాత సౌత్ ఆఫ్రికాలో ప్రీచింగ్ మొదలెట్టారు ఎంత గొప్పగా సౌత్ ఆఫ్రికాలో ప్రీచింగ్ చేశారు మహారాజ్ అంటే సౌత్ ఆఫ్రికాలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారండి కానీ ఇండియన్స్ కి ప్రీచింగ్ చేయలేదు చాలా మంది చెప్పారు ఎందుకంటే అక్కడ ఉండే ఇండియన్స్ అక్కడ ఉండే భారతీయులు చాలా ధనికులు అనమాట చాలా అంటే చాలా ధనికులు అటువంటి ధనుకులకి మహారాజ్ వెళ్ళి ఎందుకంటే నిన్న జయద్వైత మహారాజ్ అంటున్నారు ఆ ధనికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఎంత బాధ చూసుకునే వాళ్ళు ఎంత బ్రహ్మాండమైన ఆయన అన్నారు బ్రహ్మాండమైన పెద్ద పెద్ద చప్పని బోగు తయారు చేసి పెట్టే వాళ్ళు సాధువులు వస్తే ఆ ఆ సౌత్ ఆఫ్రికాలో ఉండే ఇండియన్స్ కానీ మహారాజ్ వాళ్ళకి ప్రచారం చేస్తూనే ఆయన ముఖ్యంగా ప్రోపాధుల వారి దయ ప్రతి ఒక్కళ్ళ పైన ఉండాలి అని సౌత్ ఆఫ్రికాలో ఉండే నల్ల జాయితీలు ఉంటారు కదండి వాళ్ళకి ప్రచారం చేయటం మొదలెట్టారనమాట మహారాజులు వారు ముఖ్యంగా ఆయన యొక్క దిశానిర్దేశంతో ఎంత మంది నల్ల జాతీయులు భక్తులయ్యారు అని పరం పూజ్య భక్తి తీర్థ స్వామి మహారాజ్ తర్వాత నల్ల జాతీయులను ఉద్ధరించటంలో ముఖ్య పాత్ర కలిగిన వారు కదంబకానన్న స్వామి మహారాజ్ గొప్ప గొప్ప పెద్ద పెద్ద రథయాత్రను ప్రారంభించారు ఆఫ్రికాలో ఎంతో మంది వేలాది మంది నల్ల జాతీయులని కృష్ణ భక్తిలోకి తీసుకొచ్చారనమాట అక్కడ ప్రచారం చేసేటప్పుడు అస్సలు చాలా ఈజీ కాదండి అక్కడ చేయటం నల్ల జాతీయులు ఒకసారి వాళ్ళకి అసలు ఎలా అండి తెల్లవాడు మాకు వచ్చి ఏదో చేస్తున్నారు అని అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారనమాట ఒకసారి చాలా మంది దుండగులు ఆయన చుట్టుముట్టేశారు అసలు ఏం కావాలి ఎందుకు మాకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటే మహారాజ్ ఒక్కటే వినయపూర్వకంగా ఒకటే విషయం చెప్పారు నాకు తెలుసు మిమ్మల్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా తెల్లతోలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేశారు కానీ నేను మాత్రం మీకు సేవ చేయడానికి వచ్చాను నాకున్న ధనాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను అని చెప్పారనమాట ఎంత సరళమైన హృదయం కలిగిన వారు మహారాజా అని అంటే ప్రతి ఒక్కళ్ళకి సమయం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉంటారండి ఆయన చూసిన వాళ్ళు ఆయనతోటి మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన యొక్క ప్రేమ ప్రతి ఒక్కళ్ళ పట్ల ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ ప్రభుపాదుల వారి సంస్థ ఆపదలో ఉంది అని అంటే అక్కడక్కడ కదంబకానన్న స్వామి మహారాజ్ వెళ్ళి అక్కడ సేవలు అందించేవారు అలానే అక్కడ నుంచి బయలుదేరి స్పెయిన్ లో న్యూ బ్రజధామ్ అనే ఒక పెద్ద ఫార్మ్ ఉండేదనమాట మనకి ఇస్కాన్ కానీ ఎంత అప్పుల్లో ఉండేది అక్కడ ఉండే డివోటీస్ పాప కష్టపడి కాపాడుకోలేకపోయేవారు ఆ పెద్ద ని అమ్మడానికి పెట్టేసిందనమాట గవర్నమెంట్ మహారాజ్ మాత్రం అమ్మడానికి వీల్లేదు నేను అక్కడికి వచ్చి ఆ ఫామ్ ని కాపాడుతాను అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ ని కాపాడుకునేంత డబ్బులు తేవటంతో పాటుగా అక్కడ ఉండే డివోటీస్ అందరినీ నరిష్ చేసి అక్కడ ప్రచారాన్ని స్టార్ట్ చేసి అక్కడ విగ్రహాలు సేవను మళ్ళీ పునః ప్రారంభించి గౌ సేవ ఇవన్నీ ప్రారంభించి ఇప్పుడు మీరు చూస్తే మొత్తం స్పెయిన్ దేశంలో అద్భుతంగా న్యూ వ్రజధాం ఫామ్ నడుస్తుంది తర్వాత మహారాజుల వారికి ఇచ్చిన ఇంకొక ముఖ్యమైన సేవ న్యూయార్క్ లో ప్రభుపాదులు వారు స్థాపించిన బుర్క్లిన్ రాధా గోవింద మందిర్ అమ్మడానికి వచ్చేసింది అక్కడ డబ్బులు లేవు వెంటనే మహారాజు అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ నాలుగేళ్ళు నుండి వాళ్ళ శిష్యులని ప్రపంచంలో వేరే వేరే చోట్ల నుంచి రెండు వేల ఒకటిలో ఆయన దీక్షా గురువులు అప్పటి నుంచి వేలాది మందికి ఆయన దీక్షని ఇస్తూ శిష్యులుగా చేసుకుంటూ వాళ్ళని చక్కటి భగవద్భక్తి మార్గదర్శకంలో ముందుకి నడిపిస్తూ ఎంతో చక్కగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ చాలా మందిని అక్కడ న్యూయార్క్ తీసుకొచ్చి అక్కడ ప్రీచింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఎంతో గొప్ప సేవలను అక్కడ కదంబకనన్న మహారాజ్ ప్రారంభించారనమాట ఆయన యొక్క మేనేజరియల్ కెపాసిటీస్ కొంతమంది చూడండి భక్తులు చాలా సరళంగా ఉంటారు కానీ వాళ్ళకి మేనేజ్మెంట్ అంటే అనమాట ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి పెద్ద మంది భక్తులందరినీ కూడా ఆర్గనైజ్ చేయాలి ఫండ్ రేజింగ్ చేయాలి అంటే వాళ్ళు అంటారు లేదండి మేము భజన చేసుకుంటాం హాయిగా ఆ చిన్న సేవ ఏదన్నా ఉంటే ఇవ్వండి మేము బ్రహ్మాండంగా ఆ సేవలో ఆనందంగా ఉంటామంట కొంతమంది ఏమో భక్తులు చాలా సేవ చేస్తారు కానీ చాలా గర్వంగా ఉంటారు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం కానీ కదంబకానంద స్వామి మహారాజ్ ఎంత సేవ ఎంత మేనేజరిల్ స్కిల్స్ ఉన్నాయి అలానే అంత వినయంగా అంత ప్రేమతో అంత ఆప్యాయతతో అందరినీ కలుపుకొని మహారాజుల వారు సేవ చేస్తూ ఉండేవారు అనమాట అందరు డివోటీస్ చెప్పిన ఒక్క విషయం ఏంటి అంటే ఈ రెండు అద్భుతమైన క్వాలిటీస్ కదంబకానన్న స్వామి మహారాజ్ లో ఉన్నాయి ఎంత గొప్పగా ఆయన లెక్చర్స్ ఉంటాయంటే అండి ఎంత డీప్ గా ఆయన మాట్లాడేవారు చైతన్య చరితామృతం అంటే ఆయనకి ప్రాణంగా చూసుకునేవారు అనమాట ఆయన అంత గొప్పగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలను వివరిస్తూ ఉండేవారు ఆయన యొక్క కీర్తనలు అంటే మనందరికీ ఎంతమందికి తెలుసో తెలియదు తెలియదు కదంబ కనన స్వామి కేకేఎస్ కీర్తన్ అనంగానే ఆయన యొక్క ఎనర్జీ ఆయన యొక్క ఆ కీర్తన ఆయన కృష్ణ కాన్షియస్నెస్ కి రాకముందు గిటార్ వాయిస్తూ ఉండేవారు అనమాట వాళ్ళు గురువు గారు ఒక్కసారి చెప్పారు గిటార్ ఇంకా జీవితంలో నువ్వు వాయించకూడదు అని అంటే ఎప్పటికీ గిటార్ని ముట్టుకోలేదనమాట ఆయన గొప్ప మ్యూజిషియన్ ఆయన చాలా అద్భుతంగా కీర్తన చేస్తారు అసలు ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి పరంపూజ జయపతాక స్వామి మహారాజ్ తో నృత్యం చేస్తున్నారు కదంబకానన్న స్వామి అలా అద్భుతంగా నృత్యము కీర్తన ఆయన లెక్చర్లు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఆప్యాయత కలిసినందరినీ వాళ్ళతో కూడా తనవాడు అనిపించేనట్టుగా ఆయన మహారాజులు వారు మాట్లాడుతూ ఉండేవారు అనమాట ఇలా బ్రహ్మాండంగా సేవలు జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట ఆయన అక్కడ అడుగు పెడితే అక్కడ అంత గొప్ప అనమాట అంత వైభవంగా ప్రభుదల వారిని కీర్తిస్తూ ఆయన సేవలు చేస్తూ ఉండేవారు పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆయనకి నాలుగవ స్టేజ్ క్యాన్సర్ తో డయాగ్నోస్ అయింది అన్నమాట ఎంత ఘోరమైన క్యాన్సర్ అంటే డాక్టర్లని మహారాజులు వారు అడిగారు ఇంకా ఎంత సమయం ఉంది అనంటే అయ్యా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ తీసుకోవటం ప్రారంభిస్తే రెండు సంవత్సరాల వరకు మీరు బతకచ్చు అనంటే మహారాజుల వారు తన గురువులైన శ్రీల జయద్వైత స్వామి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇలా నాకు నాలుగవ స్టేజ్ క్యాన్సర్ బయటపడింది ఎంత మన ఆషామాషి కాదండి ఒకళ్ళకి ఒక గొప్ప రోగం అనేది వాళ్ళ లోపల ఉంది కొన్ని రోజులలో పోతాము అని తెలిసి కూడా నిర్భయంగా నిరాకంఠంగా ఆ కృష్ణ సేవ నా గురువుకి నా కృష్ణుడికి నాకు తెలుసు భక్తి అంటే ఏంటి ఆయన యొక్క కృప అంటే ఏంటి అని దాన్ని మనసులో పెట్టుకొని నిశ్చలంగా ఉండి భగవంతుడి పైన భక్తి పెట్టటం అనేది చాలా కష్టమైన విషయం కానీ నిర్భయం క్యాన్సర్ వచ్చింది భయం ఏం లేదు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటే విషయం చెప్పారు అయ్యా ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు సంవత్సరాలు బతుకుతానట ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా కృష్ణుడి దయ్యా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంటుంది కానీ నాకు మాత్రం ట్రీట్మెంట్ మెడిసిన్ ఇవన్నీ నాకు తీసుకోవాల్సిన అలీ అని నాకు అనిపించట్లేదు నేను బృందావనానికి వెళ్తాను అక్కడ చక్కగా నా జీవితాన్ని ఇన్ ఇంకెన్ని రోజులు ఉన్నాయో భగవంతుని ఇవ్వనియండి అండి బ్రహ్మాండంగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ అక్కడ ఉంటాను వాళ్ళ గురువు గారు దాన్ని ఆమోదించారు అంతే ప్రపంచంలో ఆయన ఉండే ప్రతి దేశంలో ఆయన చేసే సేవలన్నీ కూడా ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళటం అక్కడ విరమణ చేసుకోవటం న్యూయార్క్ వచ్చారు న్యూయార్క్ లో మొత్తం టెంపుల్లో ఎలా జరగాలి ఏం జరగాలి అనే విషయాలన్నీ కూడా న్యూయార్క్ సి సిటీలో చెప్పారు అక్కడ సాధు సంఘ రిట్రీట్ అని ఒకటి అనమాట అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్లే ముందు ఏం చెప్పారు అని అంటే నేను ఒక ప్రయాణం పైన ఆ ప్రయాణంలో నాకు భక్తుల యొక్క కృప చాలా అవసరం కాబట్టి భక్తుల యొక్క కృప తీసుకోవడానికి సంగ ఫెస్టివల్ కి వెళ్తున్నాను అని అక్కడికి వెళ్ళి అందరు భక్తుల్ని కలిసి పరంపూజ్య గిరిరాజ్ స్వామి మహారాజ్ పరంపూజ ఇంద్రదుమ్న స్వామి మహారాజ్ పరంపూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ పరంపూజ్య సచినందన స్వామి మహారాజ్ వీళ్ళందరినీ చక్కగా కలిసి అక్కడ ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ నుంచి కు వచ్చారు ఇంగ్లాండ్ జర్మనీ హంగేరీ ఈ ప్రదేశాలన్నీ ఆమ్స్టర్డామ్ ఈ ప్రదేశాలన్నీ తిరిగి చక్కగా లండన్ లో అందరు డివోటీస్ తో మాట్లాడి ఒక ఒక భక్తుడికి సూతప ప్రభు అని భక్తి వేదాంత లో సేవ చేసే భక్తుడికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారనమాట స్వయం భగవాన్ కేశవ స్వామి అని ఆయనకి సన్యాస దీక్షనిచ్చి ఎంత బ్రహ్మాండంగా అక్కడ ఉండే డివోటీస్ తోటి అందరితో మాట్లాడి అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో నాకు నాలుగవ స్టేజ్ క్యాన్సర్ వచ్చింది నేను ఇంకొన్ని నెలలు రోజులో ఎన్నో తెలియదు డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకొక నెలలు ఉంటానన్నారు అప్పటి నుంచి వాళ్ళ యొక్క శిష్యులతో ప్రతి వారం జూమ్ లో కలిసి భక్తులతో మాట్లాడుతూ ఇది లండన్ లో స్వయం భగవాన్ కేశవ మహారాజ్కి సన్యాసం ఇచ్చిన రోజు అనమాట అక్కడ నుంచి అయ్యి రాధాష్టమి కల్లా బృందావనం చేరుకున్నారనమాట బృందావనం చేరుకొని ప్రతిరోజు ఆయనకి ఆయనకు శక్తి ఉన్నంత వరకు కూడా పరిక్రమ చేశారు భక్తులందరితో కార్తీక పరిక్రమ చేశారు తమ యొక్క గురువులైన జయద్వైత మహారాజ్ కూడా తనతోటి ఉండడానికి బృందావనానికి వచ్చేశారు సన్యాస దీక్ష తీసుకున్న కేశవ మహారాజ్ కూడా వచ్చేసారనమాట బృందావనంలో మందిరం వెనకాలనే ఒక ఇంట్లో స్వామివారు ఉంటూ చక్కగా ప్రతిరోజు కీర్తన చేయటం ఇంటర్నల్ సాధన చేసుకోవటం శిష్యుల్ని కలవటం మిగతా వైష్ణవులను కలవటం పరిక్రమ చేయటం కీర్తన చేయటం ఇలా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఆయన బృందావనంలోనే ఉన్నారనమాట లాస్ట్ టైం నేను కార్తీక మాసంలో బృందావన వెళ్ళాను కదండి అప్పుడు పరం పూజ కనన్న స్వామి మహారాజుని కలవడానికి వెళ్ళాను నేను వెళ్ళానండి స్వామివారి యొక్క అసిస్టెంట్ జగన్నాథ్ ప్రభు నాకు చాలా మంచి మిత్రుడు అనమాట అయితే సరే నువ్వు వచ్చేసే తొమ్మిది గంటలకి అని చెప్పారు సరే నేను తొమ్మిది గంటలకల్లా వెళ్ళాను స్వామివారు ఉండే ప్రదేశానికి అయితే స్వామివారు స్నానం చేస్తున్నారు బాత్రూంలో ఉన్నారు వస్తారు బయటికి అని నేను వెయిట్ చేశానండి కనీసం ఒక గంటన్నర సేపు పట్టింది స్వామివారు స్నానం చేసి బయటికి రావడానికి అయితే నేను అడిగా ఏమైంది ఎందుకు ఇంత సమయం పడుతుంది అని అంటే ఆయన చెప్పారు ఆయనకుండే ఆ క్యాన్సర్ ఎలా ఉంది అని అంటే మొత్తం చెస్ట్ లో మొత్తం క్యాన్సర్ అనమాట కేవలం బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటికి రావడానికి కనీసం గంటన్నర రెండు గంటలు అంత కష్టంతో అంత నొప్పితో అంటే అంత నొప్పి అటువంటి పరిస్థితిలో కూడా అసలు నేను అనుకున్న ఎలా ఉంటారో అసలు మహారాజులు వారు అని నేను అనుకొని ఆయన బయటికి వచ్చేసరికి అండి ఎంత ఆనందంగా ఎంత చిరునవ్వుతో ఎంత ఆప్యాయతంగా చాలా కృతజ్ఞతలు మీరు అంత దూరం నుంచి నన్ను చూడ్డానికి వచ్చారు నాకు నేను బృందావన్ మహాప్రసాదం మహాప్రసాద్ అన్నమాట అయితే రాధాకృష్ణుల యొక్క మరిసీ నా కోసం తీసుకొచ్చా చాలా సంతోషం నేనన్న మహారాజు వీలుంటే ఒకసారి గోవర్ధన్ కో కి రండి అని మహారాజులు అన్నారు నా పని అయిపోయింది ఇంకా అన్నారనమాట ఎంత ప్రేమగా మాట్లాడి కూర్చొని అంత అప్యాయతంగా కలుసుకొని అప్పుడు జగన్నాథ్ ప్రభు నాకు చెప్పారు అసలు కొంతమంది భక్తులు మహారాజ్ దగ్గరకు వచ్చి అన్నారట మహారాజ్ అసలు మిమ్మల్ని చూస్తుంటే మీకు క్యాన్సర్ వచ్చిందన్నట్టే లేదు మీరు ఇంకొకసారి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అసలు మీకు నిజంగా ఉందా లేదా ఏదైనా రిపోర్ట్లు కలిసి ఉంటాయి తప్పు రిపోర్ట్లు వచ్చి ఉంటాయి అని కానీ లోపలంత అంత వ్యాధి అంత బాధ ఉన్నా సరే బయట మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రేమ ఆప్యాయత పంచుతూ ఉన్నారండి ధైర్యాన్ని పంచుతూ ఉన్నారు అది గొప్ప విషయం చాలా మంది అడుగుతారు కదండి భక్తులకి కష్టాలు ఎందుకు వస్తాయి భక్తులకు కష్టాలు ఎందుకు వస్తాయి ఆ కృష్ణుడు భక్తులకు ఎందుకు ఇస్తున్నాడు కష్టాలు కృష్ణుడు ఇయ్యండి కష్టాలు కానీ కృష్ణుడు ఇయ్యాలనుకున్నా ఇలాంటి వైష్ణవులకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఉండే ప్రతి ఒక్క ఈ సమాజంలో ఈ భూమండలంలో ఉండే ప్రతి ఒక్క జీవరాశికి నేర్పిస్తున్నారు భక్తి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మన కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి పైన నమ్మకం అనేది తగ్గద్దండి భగవంతుడి పైన నమ్మకం అనేది పెరుగుతూ ఉండాలి అది నిజమైన భక్తి అంట ఇక్కడ చూడండి ఆయన ఆయన యొక్క స్వభావం ఎంత అద్భుతంగా ఉండింది అని అంటే అంత వైభవంగా భక్తులందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఆయన లాస్ట్ లాస్ట్ లో ఇచ్చిన లెక్చర్స్ నేను వింటూ ఎంత అద్భుతమైన ప్రవచనాలు అన్ని చేస్తూ ఉన్నారు అప్పటికే కార్తీకంలో నేను వెళ్ళినప్పటికీ ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది కానీ బయటికి మాత్రం అలా కనిపించేది కాదండి కానీ ఒక పదిహేను రోజుల నుంచి కొద్దిగా ఆయన ఒక కనీసం ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి తినటం ఆపేశారనమాట కేవలం నీరు మాత్రమే స్వీకరిస్తూ ఉన్నారు గోర్ పూర్ణిమ కొన్ని రోజుల ముందు ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అని మనం వింటూ ఉన్నాం అనమాట తర్వాత గోర్ పూర్ణిమ ఒక రెండు రోజుల ముందైతే ఆయన ఇంకా లేవలేకపోతున్నారు మహారాజ్ అసలు కదలలేకపోతున్నారు అని అన్నారు అందరూ భక్తులందరూ కూడా వాళ్ళ శిష్యులందరినీ కూడా రమ్మన్నారు బృందావనానికి అందరు వృందావనకు వచ్చేసారు అందరు కీర్తన చేస్తున్నారు మహారాజుల కోసం ప్రతిరోజు కూడా వచ్చిన భక్తులు ఎంత కష్టంలో ఉన్నా అండి అసలు ఆయన లాస్ట్ రెండు మూడు రోజులలో ఎంత నొప్పి మీరు అర్థం చేసుకోండి క్యాన్సర్ ట్రీట్మెంటే తీసుకోలేదు ఇంకా లోపల ఒక విధంగా శరీరాన్ని తినేస్తుంది అంత నొప్పి అంత బాధలో ఒక్కొక్క మాల చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంటే వాళ్ళ గురువు గారు స్వయంగా ఆయన యొక్క కష్టాన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ నిన్న జయద్వైత మహారాజ్ ఈ రోజు పొద్దున్న చెప్పారు జయద్వైత మహారాజ్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారట మహారాజ్ మీరు జపం చేయటం మీకు కష్టం అవుతే పర్వాలేదు అని అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకొని కదంబకనన్న స్వామి మహారాజ్ అన్నారట మహారాజు ఈ ఆజ్ఞ మాత్రం నాకు ఇవ్వకండి జపం చెయ్యొద్దు అని మాత్రం నాకు చెప్పకండి ఎంత కష్టమైనా నేను చేస్తాను జపాన్ని అని మాల చేతుల నుంచి జారిపోతున్నా సరే శక్తిని మొత్తం అరచేతుల్లో పెట్టుకొని మాలని తిప్పుతూ జపం చేస్తున్నారంట ఆయన దగ్గర ఉన్న శక్తిని మొత్తం పోగు చేసుకొని ఒక లాస్ట్ మెసేజ్ అని ఇచ్చారు మీరు అందరు తప్పకుండా వినండి యూట్యూబ్ లో ది లాస్ట్ మెసేజ్ కదంబకనన్న స్వామి అని యూట్యూబ్ లో పెట్టారు ఒకటే విషయం చెప్పారండి ప్రభుపాదల వారు మనకి ఇచ్చిన విషయాలు ఏవైతే నాలుగు నియమాలు పాటించి పదహారు మాలలు చెయ్యమని చెప్పారో దాని వల్ల వచ్చే ఒక ఫలితం మీకు చెప్పలేనంతది దీనికంటే పెద్ద ధనం ఈ జీవితంలో లేదు ఈ మార్గం కష్టతరమైనా సరే ఈ మార్గం ద్వారా వచ్చే సుఖం అనేది చెప్పలేం మీకు ఎప్పుడు కూడా ఇది కొంచెం కష్టంగా అనిపించినా సరే ఈ మార్గంలో ఉండండి మీకే తెలుస్తుంది దీని యొక్క వైభవం ఏంటో మహారాజులు వారు ఏమన్నారో తెలుసా అండి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కానీ శాశ్వతంగా కాదు కొన్ని రోజులలోనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తా కానీ ఇటువైపు కాదు లోకానికి అటువైపు గోలోక బృందావనంలో మనందరం కలుద్దాం తప్పకుండా కలుద్దాం అక్కడ అందరం కలిసి ఇంకా వైభవంగా కీర్తన చేసుకుందాం గోలకన బృందావనంలో మనం చేసే ఉత్సవాలు ఈ భౌతిక జగత్తు కంటే ఇంకో ఎంతో వైభవంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా కలుద్దాం మనందరం ఎంతో దూరంలో లేదు ఎందుకంటే అందరి జీవితం ఎప్పుడు అయిపోతుందో చెప్పలేము అందరి జీవితం క్షణ కాబట్టి ప్రభుపదులు వారి యొక్క మార్గంలో మీరు అందరూ నిశ్చయంగా ఉండండి మనందరం తప్పక బృందావనంలో కలుద్దాం శ్రీల ప్రభుపాదులు వారు కూడా అదే విషయం చెప్పారండి వి విల్ హ్యావ్ అనదర్ ఇస్కాన్ ఇన్ గోలోకా మనకి ఇంకొక ఇస్కాన్ ఉంటుంది గోలోకలో మన అందరం వచ్చాక అక్కడ చక్కగా అందరం కలుసుకుందాం మనందరికీ ప్రభుపాదుల వారిని చూడలేదు కదండి ప్రభుపాదుల వారి యొక్క మాట వినండి చాలు మనందరం అందరం కలిసి ప్రభుపాదుల వారిని చూడబోతున్నాం మన గురువులు ఎప్పుడు మనతోటే ఉంటారు ఈ వైష్ణవులు అందరూ కూడా మనతో ఎప్పుడైతే ఉంటారండి తప్పకుండా కలుస్తాం వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళ యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది తప్పకుండా రాధాకృష్ణుల దగ్గరికి వెళ్దాం కానీ మన జీవితంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం మన గురువులు మన ప్రవుపాదులు వారు ఇచ్చిన మార్గాన్ని మనం ఆచరిద్దాం మహారాజుల వారు జయద్వేత మహారాజుల వారు వెళ్ళి తన గురువులు స్వయంగా మహారాజు మీరు పడే కష్టాన్ని చూడలేకపోతున్నాము అని అన్నా సరే నేను మాత్రం జపం చేస్తా అని జపమాల పట్టుకొని జపం చేస్తూ గంటలు తడబడి పట్టేదంటండి అయినా సరే రాత్రంతా కూర్చొని అసలు తినటం అయిపోయింది పదిహేను ఇరవై రోజుల నుంచి తినటం లేదు నొప్పి లోపలంతా శరీరంలో శక్తి లేదు అయినా సరే జపం చేస్తూ ఉన్నారు జపం చేస్తూ ఉన్నారు జపం చేస్తూ అలా చిట్ట చివరి సమయంలో బృందావన ధామంలో తన యొక్క గురువులైన పరంపూజ జయపత జయద్వైత స్వామి మహారాజ్ పక్కనే ఉండగా తన యొక్క ఆరాధ్య దైవమైన గిరిరాజ్ ముందుండగా అద్భుతమైన పరంపూజ బీబీ స్వామి మహారాజ్ ఇంకా భక్తులందరూ కూడా ప్రేమ పూర్వకంగా కీర్తన చేస్తుండగా చింతామణి ధామమైన బృందావన క్షేత్రంలో మార్చ్ తొమ్మిదవ తారీఖున ఏ రోజైతే తుకారాం మహారాజ్ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లారో శరీరం విడిచిపెట్టి వెళ్ళలేదండి తుకారాం మహారాజ్ స్వయంగా అదే శరీరంతో వైకుంఠ విమానాన్ని ఎక్కి వెళ్ళారనమాట ఆ రోజు తుకారాం బీజ్ అంటారు అన్నిటికంటే అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే లగ్నం అభిజిత్ లగ్నం ఏ లగ్నంలో అయితే రామచంద్రమూర్తి అవతరించారో అటువంటి అభిజిత్ లగ్నం ప్రవేశించిన ముహూర్తంలో సేమ్ టైం ఏదైతే సమయంలో తుకారాం మహారాజ్ శ్రీవైకుంఠానికి ప్రస్తావన జరిగారో అదే సమయంలో పరంభూజ కదంబకానన్న స్వామి మహారాజ్ ఈ భౌతిక శరీరాన్ని విడిచి గోలోక బృందావన ప్రాప్తి కలిగింది చిట్ట చివరి దర్శనం మనకి ఇప్పుడు మనకి లభిస్తుంది పరం పూజ్య కదంబనన్న స్వామి మహారాజ్ మృత్యు అనేది అందరికీ వస్తుందండి భక్తులకి మృత్యువు కృష్ణుడి రూపంలో వస్తుంది కృష్ణుడు ఆలింగనం చేసుకుంటాడు మృత్యు రూపంలో పరం కదంబ కదంబనన్న స్వామి మహారాజ్ యొక్క శిష్యులైన ఉద్ధవ ప్రభు ఆయన చెప్తున్నారనమాట ఎప్పుడైతే ఆ చిట్ట చివరి నిమిషం అనేది వచ్చిందో ఆయన సైడ్కి పడుకున్నారు ఇలా పక్కకి తిరిగి పడుకున్న మహారాజ్ ఇలా వెనకాలకి తిరిగి ఇలా ఆకాశంలోకి చేతులు ఎత్తి శరీరాన్ని విడిచిపెట్టారు అని మనం ఇప్పటి వరకు శాస్త్రం చెప్తుంది కృష్ణుడి యొక్క ఆలింగనమే వైష్ణవుడి యొక్క మృత్యువు అసలు వైష్ణవుడు మృత్యువు చెందరండి ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా తమ యొక్క మాటలలో ఎప్పటికీ కూడా తమ యొక్క ఆచరణతో మన మధ్యలోనే ఉంటా చూడండి ఆ దర్శనం చూడండి ఆ తేజస్సు ఆ సాధుత్వం చూడండి ఆ సరళత్వం చూడండి స్వామివారి లోపలి సింహము ఇద్దరి వ్యక్తుల దగ్గరికి వస్తుందండి తన యొక్క సొంత పిల్లల దగ్గరికి వస్తుంది సింహం అదానే పిల్లి దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే సింహం జింక పిల్ల దగ్గరకో పిలిపిల్ల దగ్గరకో వచ్చినప్పుడు గడగలు లారిపోతుంది అనమాట ఎందుకు అని అంటే అవి మృత్యువు యొక్క ముఖంలో ప్రవేశిస్తుంది కదా కానీ సింహం ఎప్పుడైతే తన పిల్లల్ని తన నోటితో పట్టుకుంటుందో వాళ్ళు ఆనందంగా ఉంటారు అదే ఒక వైష్ణవుడికి వచ్చే మృత్యువు ఆ భక్తుడికి వచ్చే మృత్యు కాబట్టి భగవద్భక్తి మనకి ఏంటి అన్నిటికంటే గొప్ప నమ్మకం ఏంటి ఒక గొప్ప భగవద్భక్తి యొక్క లక్షణం ఏంటి అని అంటే మృత్యువుని జయించుతాడు భక్తుడు మృత్యు అంటే ఎప్పుడైతే భయం పోతుందో అదే జయించటం అండి కాబట్టి అటువంటి పరంపూజ్య పూజ్య కదంబకానన్న స్వామి మహారాజ్ యొక్క జీవనము విలక్షణమైన అద్భుతమైన గురుసేవతో గురుభక్తితో కూడుకుంది అలానే తన యొక్క శరీర నిగమనము కూడా అంత కృష్ణ కాన్షియస్గా అంత కృష్ణ భక్తిలో నిమగ్నం అయ్యి మనందరినీ ఒక విధంగా ఈ సమయం మనకి ఎంతో బాధతో కలిగిన సమయం ఎందుకంటే వైష్ణవులు యొక్క దర్శనం మనకి ఇంకా కలదు ఆయన నుంచి మనం కీర్తనలు వినలేము కానీ ఆయన యొక్క లెక్చర్లు వినలేము కానీ ఒక ఆనందం కూడా ఎందుకు అని అంటే ప్రభుపాదులు వారి యొక్క మార్గంలో ఉన్న మనందరికీ కూడా ఇలాంటి ఒక ఐశ్వర్యం మన దగ్గర కూడా ఉంది అని స్థాపించి నిరూపించిన స్వామి పరం పూజ్య కదంబ కనన స్వామి మహారాజ్ పరంపూజ్య కదంబ కనన స్వామి మహారాజ్ కదంబన జై నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే కదంబ కనన స్వామి నామినే बांचा कल्पतरु ब्यस्ता कृपा सिंधु व्यये पतिता नम पावने भ्यो, भ्यो, नमो नमः మనందరం కూడా ఒకసారి మహారాజుని తలుచుకొని మహారాజుల వారి యొక్క శ్రీచరణాలను పట్టి ప్రార్థన చేద్దాం తమకున్న కృష్ణ భక్తి తమకుండే ప్రౌపాదుల వారి పట్ల గురువుల పట్ల ఉండే భక్తి మనకు కూడా ఒక కొంచెమైనా సరే కలగాలి తమకుండే విశ్వాసం మన మనందరికీ కూడా ఒక రవ్వంతైనా వస్తే మన జీవితం తరించిపోతుంది అటువంటి మహారాజుల వారి యొక్క కృప మనందరం కూడా ఆర్జిస్తూ ఒకసారి కల్ అందరు కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మహారాజుల వారికి ప్రణామం చేస్తూ ప్రార్థన చేద్దాం వాంఛాకల్పతరూ कृपा सिन्धुव्ययेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण 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 कृष्ण